సో మీరు ఇండస్ట్రీలోకి రావాలని రాలేదు యాక్టింగ్, కానీ యాక్టింగ్ స్టార్టింగ్లో అప్పటి నుండి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారా? అదే అదే ఇంపార్టెంట్ విషయం నువ్వు అడిగింది, చాలా మంచి అయింది. అసలు నేను స్టార్టింగ్ 100 మందిలో నిలబడేటోళ్ళం, ఒక మాట చెప్తున్నా, సినిమా యాక్టింగ్ అంటే నిలబడేటోళ్ళం. కెమెరా దగ్గరకు వచ్చి యాక్టింగ్ చేసే ఛాన్సే రాలేదు. అంటే దూరంగా నర్సింగ్ యాదవ్ వచ్చాడు పోయాడు, ఇప్పుడు ప్రేమాభిషేకం ఉండే, నాగేశ్వరరావు గారి మ్యారేజ్ ఉండే, మ్యారేజ్ ఉంటే అట్లా పోవడం, బొకే తీసుకోవడం. ఓపెన్ చెప్తున్నా నేను, భయపడ నేను చేసింది ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. అలా తిరిగేటోళ్ళం. మంచి అవకాశం ఇచ్చి నాకు విద్య నేర్పిన నా గురువు రామ్ గోపాల్ వర్మ. నేను చచ్చేటప్పుడు కూడా మీలాంటి వాళ్ళు 100 మంది అడిగినా కూడా నీకు యాక్టింగ్ ఎవరు నేర్పించారా అంటే రామ్ గోపాల్ వర్మ. నిజంగా చెప్తున్నా, మీకు కూడా ఎవరైనా అబ్బాయి ఉండి హీరో కావాలంటారంటే, లేకుంటే మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక్క డైరెక్టర్ దగ్గర వదిలేశారనుకో, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు. క్షణక్షణం సినిమా ఫస్ట్ డే, ఇది దీనికన్నా ముందు కూడా చాలామందికి చెప్పా, మళ్ళీ నీకు చెప్తున్నా, ఫస్ట్ డే షూటింగ్ అమ్మ సెక్రటరీ ముందర మున్సిపల్ ఆఫీస్ ఉంది తెలుసా, మున్సిపల్ బురుగుల రామకృష్ణ మోహన్. ఫస్ట్ డే షూటింగ్ అక్కడ ఏంటంటే, శ్రీదేవి పైనుంచి లిఫ్ట్లోకి, కింది నుంచి పైకి లిఫ్ట్లో పోతుంది. మేము రోడ్డు మీద నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ దగ్గర ఆగాలి, ఆగి చూడాలి లిఫ్ట్, ఆగి చూడాలి, ఆమె పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ లిఫ్ట్ కిందికి వచ్చేదాకా చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండి లిఫ్ట్ కిందికి రాగానే మేము లిఫ్ట్లోకి వెళ్ళాలి, మళ్ళీ మేము పైకి వెళ్ళాలి. ఆ షాట్ లైఫ్లో కెమెరా దగ్గరలో క్లోజ్అప్ షాట్ అంటే అదే నాకు తెలుసు, ఫస్ట్ టైం. అప్పట్లో నేను ఎక్కువ ఫాలో అవ్వను అంటే రాజనాల కాంతారావు ఇట్లా అంటుంటుంది తెలుసా మీకు, గండరగండ అలా ఏదో అని ఇలా భయపట్టించేటోండి. కానీ రామ్ గోపాల్ వర్మ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆయన యాక్టింగ్ మీకు చూపిస్తానమ్మా, అసలు అలాంటి డైరెక్టర్ నేను చెప్పా కదా నీకు, ఆ డైరెక్టర్ లాంటి దగ్గర ఒక్క 1 మంత్, ఎంతమంది డైరెక్టర్లు అయ్యారమ్మా, మీరే ఆలోచించండి, వంశీ అండ్ రమణ, ఎంతోమంది పేర్లు చెప్పదు కానీ, ఎందుకంటే నేర్చుకున్న విద్య అమ్మ. ఇప్పుడు ఒక మాస్టర్ మంచిగా ఉంటే మనం కూడా మంచి డిగ్రీ కూడా పొందుతాం మనం. సో ఆ రోజు ఫస్ట్ డే చెప్తున్నా నేను అబద్ధమాడ పరిగెత్తుకుంటూ వచ్చాను, వచ్చి ఈ అన్న, ఇది సేమ్ వాయిస్ అన్న అనే వరకు ఆయన కట్ 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 అన్నాడు. అని నర్సింగ్ కమ్యర్ అన్నాను, సార్ సార్ అన్నా, ఏం సార్ ఏం చేస్తున్నాను, నా స్కూల్లో అదంతా ఏం నడవదన్న, నేను నిన్ను తీసుకున్నది ఓన్లీ నీ ఐస్ బాగున్నాయని తీసుకున్నా, నీ చెత్త నీ హైట్ అంటాను కాదన్న. అలాగే సార్, తెలియదు సార, చెప్పండి. అప్పుడే ఈ తెలియదు సార్ అనేది డైలాగు అప్పటి నుంచి స్టార్ట్ అయింది, సినిమాలో కూడా వదలలేడు ఆయన. తెలియదు సార్, నాకు తెలియదు సార్, ఏమో సార్, ఏం చేయాలి సార్ అంటారు అంటుండే అనగానే, అలా కాదు, ఒక విషయం పరిగెత్తుకుంటూ రా, పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు శ్రీదేవి అనుకోకు, ఏదో ఒక దొంగోడు పరిగెత్తున్నాడు, ఆ దొంగోడు ఎంబడి వచ్చి ఆపి, ఇలా ఆపి పైన లిఫ్ట్ 1, 2, 3, 4 ఫోర్లో ఆగుతుంది. సో ఏం చేయాలి సార్ చెప్పండి. ఏం లేదు, పరిగెత్తి వచ్చేయాలి, వచ్చి టక్కున చూడాలి, ఈ ఐబ్రోస్ ఉంటాయి కదా క్లోజ్ చేసుకో మనసులో 1, 2, 3, 4 నీకు అర్థమైందండి, వచ్చాను చూశాను ఐబ్రోస్ ప్రెస్ చేశాను 1, 2, 3, 4 అనగానే వదిలేయి, వదిలేసి దెన్ స్టార్ట్ పరిగెత్తు, ఇక్కడ నుంచి స్టెప్స్ నుంచి పరిగెత్తాను. ఇంత ఈజీ చెప్పిన తర్వాత మనిషి ఎవరు నేర్చుకోరమ్మా చెప్పి, ఏ ఈ అనేటోడిని ఇక్కడ వచ్చాను ఇంతే 1, 2, 3, 4
అంటే ఆ ఐబ్రోస్ లో రీరికార్డ్ వేసేటోడు ఈయన అట్లా ఏదన్నా కానీ స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ రఫ్. ఇక్కడ మనిషికి చాలా మంది డైరెక్టర్ ఉన్నారమ్మా, ఎక్కువ హీరోయిన్లను ఎక్స్పోజ్ పక్కనున్న కేర్ కూడా చేయరు. అదేనా ఈయన అచ్చా మీరు ఇంకోటి ఈయన ప్రతి సినిమాలో చూడండి మీరు క్యారెక్టర్ కు హీరోయిజం ఇస్తాడు, హీరోని కేర్ చేయడు, హీరోయిన్ కేర్ చేయడు క్యారెక్టర్. మీరు శివ సినిమా చూసారా, ఉత్తేజ్ టీ తీసుకొని వస్తాడు, వాణ్ణి ఒక హీరో చేసాడు. అండ్ నెక్స్ట్ వీడు జడి ఆ సినిమా తర్వాత ఎక్కడో వెళ్ళిపోయాను. అలా ప్రతి క్షణక్షణం సినిమా క్లైమాక్స్ జరుగుతుందండి. మైండ్ చూడండి ఆయన, ఎందుకంటే ఆయన బ్యాడ్ లక్ ఆయన ఈ మధ్య ఇదైపోయాడు కానీ ట్రైను తీసుకెళ్లి గుడిసెలను కొట్టేస్తుంది. అర్థమైందా, కొట్టక ముందు ఒక చిన్న కుర్రోడు ఇలా బుడ్డ కోసి పెట్టుకొని ఓ కాయిన్ పెడతాడు తెలుసా, అది కొట్టే ముందు కాయిన్ పెడితే ఆ కాయిన్ మీదకే ట్రైన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ట్రైన్ తీసుకొని ఇట్లా చూస్తాడు, ఆ వెళ్ళినాక డైరెక్ట్ గుద్దేస్తాడు అక్కడ. అంటే అయిపోయిందిరా అన్నట్టు ఏదో అదొక సీన్లో నాకు అది నేర్పించాడమ్మా ఐబ్రోస్ తోటి ఇలానే ఇలా అన్న అయిపోయింది. ఆ తర్వాత ఒక కత్తి పోటు ఉండేమ్మా, కత్తితో కూర్చేది ఉండే. మీరు ఒకటి ఆలోచించండి, శివ సినిమా చూశారా, శివలో రఘువరన్ చంపుతాడు కత్తితోటి. ఆ సినిమా ఇప్పుడు తెచ్చి చూడండి, ఇక మీరు లక్షల సినిమా చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ జీవితంలో రాదు. సో నాకు అందులో క్షణక్షణంలో ఒక వాచ్మెన్ చంపే స్టార్ట్ ఉండే కత్తితో. నేనేం చేశానంటే పట్టుకున్నాను, కూడగాలు కోస్తారు కదా అలా కోశానండి. కోస్తుంటే ఆయన కూడా యాదవ్ వాట్ మ్యాన్, ఇంకా నువ్వు ఎన్ని రోజులు షూటింగ్ చేసావు ఇంకా రాలేదా అంటే ఏమో సార్ తెలియదు సార్ నాకు, అంటే అప్పట్లో నేను రఫ్ ఉండేటోడు, నాకు తెలియదు సార్ మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాను అనగానే, ఇప్పుడు పూనా ఇన్స్టిట్యూట్లో 10 సార్లు చెప్తారు వచ్చు ఇలా కెమెరా పెట్ట అట్లా, అలాగే రామ్ గోపాల్ వర్మ స్కూల్లో కూడా 10 సార్లు చెప్పి వాడిని ఆర్టింగ్ చేశాను. తో ఎలా సార్ అంటే చూడు యాదవ్ ఇలా కాలర్ పట్టుకోవాలి, పట్టుకొని 30 ఏళ్ళలో చిన్నప్పుడు ఎప్పుడో మీ అమ్మని తిట్టిండో లేకుంటే మీ సిస్టర్ను తిట్టిండో ఎవడో అనుకో, రే నా గుర్తు తెచ్చుకోవాలి అంత, ఆ గుర్తు తెచ్చుకొని ఎక్స్ప్రెషన్ అంతే తిట్టొద్దు షా అన్నాను అంత. అది కొట్టి మళ్ళీ ఇంకోసారి శివ చూడండి, కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి గుచ్చుతాడు అంటాడు అంత నేచురల్. నిజంగానే చచ్చారు అనుకోవాలి సినిమాలు అలాంటి. నేను అనేది సినిమా వదిలేయి కానీ నాలాంటి వాడికి ఏం తెలియని వాడికి నేర్పించారా లేదా, ఆ తర్వాత ఎక్కడో వెళ్ళిపోతాడు కదమ్మా ఆయన. అసలు స్కూల్ అంటే స్కూల్ ఏం తెలియని వాళ్ళకి నేర్పించడమే కదా కావాలి. ఆ తర్వాత ఇంకో సీన్, శ్రీదేవి లిఫ్ట్ నుంచి వచ్చి ఆఫీస్లో పని చేసుకుని బయలుదేరిపోతుంది. హేమ అనే ఆర్టిస్ట్ ఉంది, హేమ ఉంటుంది. నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఏయ్ పింక్ షర్ట్ బ్లూస్ కట్ అమ్మాయి ఇక్కడ ఇలా ఇలా సేమ్ అంటే ఏం తెలియదు కదా అప్పుడు నాకు, సేమ్ ఆ సేమ్ డేనే 2-3 షాట్ ఇట్లనే అని పింక్ షర్ట్ బ్లూస్ కట్ అమ్మాయి ఇక్కడ అనగానే వాట్ మ్యాన్, నీకు మళ్ళీ చెప్తున్నా నీ కళ్ళతోటి ఎక్స్ప్రెషన్ కళ్ళతో భయపెట్టాలి అంతే వచ్చావు ఏయ్ పింక్ షర్ట్ బ్లూస్ అట్లా అలాంటి డైలాగ్ అట్లా చేయను. నీ ఐస్ తోటి నువ్వు ఏమేమి చేయగలుగుతావు తెలుసా అన్న, చెయ్యను చేయని చూపించు మెయిన్ ఐస్ తోటి చూడమ్మా ఇది నా గురువుది మంచి ఇలాంటి దవ్వలు చెప్పారు ఆవిడ, ఆయన ఇప్పుడు ఆ టైం లేనే లేదు అనుకుంటా, అప్పుడు ఆయన కొత్త కొత్త ఉండే మాలాంటి వాళ్ళతో మంచిగా ఉండే మాకు ఇవన్నీ నేర్పించాడు. నా ఐస్ చూడండి ఖాళీ, దీంట్లో ఎన్ని ఎక్స్ప్రెషన్ తీస్తాను అసలు
నమ్ముతా రాలేదా? నిజంగా చెప్పు. ఇవి ఆయన రికార్డింగ్ రీరికార్డింగ్ చేస్తాడు ఇవి. ఇది నేర్పిందమ్మా దేవుడు విద్య. చాలు నేను చచ్చిన తర్వాత కూడా ఆయన నేను మా గురువే అంట. ఆయన టైం బ్యాడ్ ఉంది, ఆయన ఏందో తెలియదు కానీ ఆయనలాగా హీరో ఎంతమందికి లైఫ్ ఇచ్చాడమ్మా. హిందీలో మనోజ్ వాజ్పేయి అనేటోడు ఉన్నాడు తెలుసా, అమితాబ్ బచ్చన్ ఢీ కొట్టాడు, ఢీ కొట్టాడు. ఢీ అంటే ఆయన రేంజ్లో వచ్చింది. పేరు విన్నావా మనోజ్ వాజ్పేయి? మా ఎంబడి దౌడ్ సినిమాలో సేమ్ క్యారెక్టర్ నాది అంది దౌడ్లో మనోజ్ వాజ్పేయి. ఆయన ఎంబడి ఉండి ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా. అర్థమైందా? ఈరోజు వంశీ గారు అంటే పేర్లు చెప్పొద్దు కానీ ఎంతమంది డైరెక్టర్లు అయ్యారమ్మా. ఇలా ఆయన ఒకటి ఏంటంటే తెలుసా అమ్మా, ఈ సినిమా ఇండస్ట్రీస్ కానీ రాజకీయంలో కానీ మనం ఇలా కూర్చుంటాం కదా, అయ్యా పలానోడు ఆడున్నాడు, పలానోడు ఇది, పలానోడు ఇది, అలా చెప్పుకుంటుంటేనేమో హ్యాపీ ఫీల్ అవుతాను. ఈయన అట్లా కాదు, ఈయన కూర్చుంటాడు, ఏదో థాట్ ఉంటుంది, ఏదో ఆలోచన ఉంటుంది ఈయనకు. మనం ఆయన సార్ నమస్తే సార్ అన్నామనుకో చూడడు, మళ్ళీ సార్ నమస్తే అన్నాను చూడడు, మళ్ళీ సార్ నమస్తే అన్నాను చూడడు. తర్వాత ఆయన మూండ్ వచ్చింది అనుకో, ఏ యాదవ్ ఏ ఎప్పుడు వచ్చావు అంటాడు. మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం సార్. అది మెంటాలిటీ అయినది. మన వైపు చూస్తూనే ఉంటారు కానీ ఎక్కడ ఉంటారు ఆలోచన అంతేనా? అంటే వేరే వాళ్ళ గురించి కాదు ఆయన, ఆయన ఆలోచన ఓన్లీ సినిమా సీన్ ఎట్లా తేయాలి అట్లా. సినిమా ఇండస్ట్రీలో ఎవరు చెప్పండి ఏం చేయరు. చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, బాబు నువ్వు అలా వచ్చేసి ఆ అమ్మాయి అలా వస్తుంది సార్, ఎందుకు వస్తుంది అంటే పలానా ఆ అమ్మాయి దొంగ లోపలికి రానివ్వద్దు అంటే మనం వెళ్ళి ఏ ఎందుకు వచ్చావు ఏదో అనగలుగుతాం. ఏం తెలియని మనం ఏమి యాక్టింగ్ చేస్తాం. అందుకే ఆ తర్వాత నేను ఒక్కటే ఏ సినిమా చేసినా కానీ కొద్దిగా సీన్ చెప్పానంట అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. అర్థమైందా? ఇంకో సీను శ్రీదేవి ఇక్కడే జరిగింది మన రాజభవన్ రోడ్లో. శ్రీదేవి పరిగెత్తుకుంటూ పోతుంటుంది, తో మేము ఆ మెంబడి పరిగెత్తాలి. పక్కనన్నీ బండ్లు పెట్టారు, ఇలా ఇలా వెళ్తుంటుంది అమ్మాయి. నేనేం చేశానంటే అప్పుడు ఫుల్ ఎక్సర్సైజ్ రన్నింగ్ చేసేవాడిని. ఆ అమ్మాయి వెళ్తుంటే నేను రన్నింగ్ చేసుకుంటే ఎలా, ఏ వాట్ మ్యాన్ వాట్ ఆర్ డూయింగ్ అన్న సార్ చెప్పండి సార్ తెలియదు సార్, ఇదే డైలాగ్. అందుకే ఎప్పుడు తెలియదు అంటుంటే కదా సినిమాలో కూడా ఇదే డైలాగ్ పెట్టేసి, ఏమో సార్ తెలియదు సార్, ఇది ఒకటి క్యాచ్ చేసే పెట్టారు, ఏమో సార్ తెలియదు సార్. తప్పుడు ఏమన్నాడు అరే పిచ్చోడా, శ్రీదేవి అని మైండ్లో పెట్టుకోకు, ఒక దొంగ నీ కోటి రూపాయలు తీసుకుని పారిపోతుంది, ఏం చేస్తావు దొంగ అప్పట్రా అని ఇవన్న అడ్డం వచ్చావు అనుకో, ఆ కోటి రూపాయలు చూడు నువ్వు మైండ్లో, అడ్డం వచ్చినా తోసే ఇటు ఇటు తోసేసి వెళ్ళిపోయి ఆమెను పట్టుకునే ప్రయత్నం చేయాలి, ఆ నేచురాలిటీ కావాలన్నాడు. ఎట్లా రాదమ్మా ఇంత పెద్ద మాట అన్నాక, హీరోయిన్ అనుకోలేం మనం అప్పుడు, నిజంగానే మన డబ్బులు పోయినాయిరా బాబు కోటి రూపాయలు ఎత్తుకొని పోతుంది అట్లా. కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని సీన్లు చెప్పారనుకో చేపించేటోడు ఉండాలమ్మా. నటన అందట్లో ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది, ఈయన దగ్గర ఉంటుంది, ఆయన దగ్గర అందరి దగ్గర ఉంటుంది, కానీ లాగేటోడు ఉండాలి కరెక్ట్గా చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు. ఇప్పుడు టచ్లో ఉన్నారా మీతో రామ్ గోపాల్? మొన్న కూడా సినిమా చేసా అత్య, ఆల్మోస్ట్ అన్ని చేసా, గాయం మణి దౌడ్ చాలా చేసా. నాకు మణి సినిమా అమ్మ పాట పాడించాడు, భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్, భర్తక మారకు బ్యాచులర్, డాన్స్ చేయించాడు, అబ్బాబాబాబాబా. గాయంలో కూడా మంచి క్యారెక్టర్ చెప్పుకుంటే ఆ దినాలు చాలా బాగుండమ్మా, ఇప్పుడు కూడా బాగానే ఉంది చెప్తున్నా. వెళ్ళిపోయారు ఆయన ముంబైకి తెలుగులో సినిమాలు ఇక్కడే ఉన్నది అన్నారా? ఎప్పుడు మొన్న వంగవీటి మూవీ రిలీజ్ అయింది కదా, అదే నా లాస్ట్ మూవీ తెలుగులో ఇంక చేయను అన్నారు. ఏమున్నాయి ఈ మధ్య టీవీలు చూశాను, ఆయనకు
బాంబేలో కూడా ఏం అంత సినిమాలు లేవు, ఏమో చెప్పలేం. ఇప్పుడు ఏదో తీస్తుండంట సర్కార్ 2 తీస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అలా స్ట్రేట్ ఫార్వర్డ్ వాళ్ళు పనికిరాలమ్మా. అర్థమైందా? ఏంటంటే హౌ మీరే చెప్పింది కరెక్ట్, అది అనే వాళ్ళు బాగుంటారు. ఆయన ఏమో నేచురల్ స్టోరీలు తీస్తాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పే కదా మీకు, చాలామంది మన ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళు కూర్చుండి వాడైంది వీడైంది అని ఇది చేస్తారు. ఈయన ఏంటంటే సినిమా నీకు మంచి ఇన్సిడెంట్స్ ఇంకోటి చెప్తామ్మా. గాయం షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ మోజింజా మార్కెట్లో క్లైమాక్స్ ఒక 20-30 బండ్లు లారీలు అవి పెట్టి వినాయకుల ఊరేగింపు షాట్. సో అప్పుడు ముఖేష్ ఎమ్మెల్యే నాకు మంచి మిత్రుడు, మిత్రుడు అంటే ఇట్లానే అన్నదమ్ములలాగా ఏమన్నా అది ఇది అనుకుంటూ కూర్చుడు. సో అక్కడ షూటింగ్ చేయాలంటే ఆయన్నే, ఆయన ఇంటి ముందరనే, ముఖేష్ ఎమ్మెల్యే ఇంటి ముందరనే పర్మిషన్ ఇప్పించాలన్న ఆయన్నే, ఏమైనా చిలగొట్టాలని ఆయన్నే ఫోన్ చేసి ఏంటి షూటింగ్లో తీసేదన్నాడు. నేనేం చేసా, అమ్మో ఇట్లా కాదు ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్దామని తీసుకెళ్ళిన, తీసుకెళ్ళి ఇలా కూర్చున్నామమ్మ. ఆయన మైండ్ చూడండి, కంప్యూటర్ మైండ్ అంటారు అది, అది ఏం మైండ్ అంటారో ఏమో తెలియదు, సినిమా మైండ్ అనుకోండి ఏదన్నా అనుకోండి. కూర్చున్నాం, కూర్చోగానే ముఖేష్ ఏం చేశాడు, పైనుంచి వచ్చాడు. ఏమరా నర్సింగ్, తెలంగాణ లాంగ్వేజ్ ఆర్ సినిమాలో కూడా సేమ్ ఇవన్నీ డైలాగులు చూడాలి, మీరు మళ్ళీ ఒకసారి క్యాసెట్ తెచ్చుకొని నువ్వు చూడు. వచ్చా, ఏమరా నర్సింగ్ బాగున్నాడు, అన్న బాగున్నా అన్న, ఈయన రామ్ గోపాల్ వర్మ అన్న అన్న అనగానే ఆయన ఏం సార్ బాగున్నారా అన్నాను. ఆయన ఏం చేశాడంటే ఇట్లా తిరిగి టీవీ చూశాడు ఓలో ముఖేష్, ముఖేష్ టీవీ చూసి ఏం చేశాడు, చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టరు, ఇదే సీన్ ఉంటుంది, మళ్ళీ నువ్వు చెప్పాలి ఫోన్ చేసి అన్న కరెక్ట్ అని అనాలి. తో మైకేల్ జాక్సన్ పాట వస్తుంది, వస్తుంటే ఈయన ముఖేష్ నేను అనుకో జస్ట్, అదే ఏం సార్ ఇదేంది 5 కోట్లు 3 కోట్లు తీసుకుంటాడంట, రబ్బర్ లాగా దిగుతాడేమో అంటే, ఆయన పేరు మైకేల్ జాక్సన్ అండి, ఎవరు డైరెక్టర్ అని అంటుండు ముఖేష్ గారితో అంటే తెలంగాణ లాంగ్వేజ్. తో మైకేల్ జాక్సన్ అండి, ఆయన అట్లనే తీసుకుంటాడు చాలా ఫేమస్ ఉన్నాడు. ఆయన తర్వాత ఓకే, అదొక డైలాగ్ సేమ్ ఉంది. ఆ తర్వాత ఇక లాస్టెంట్ వచ్చాడు, వచ్చి నమస్తే ఏం రా బాగున్నా ఎడికి పోయినా రా అంటే, అరే ఏం చేయాలన్నా రాత్రి ప్రొఫెషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయారన్నా. అరే ఏం రా బాయ్ పొడి ప్రొఫెషన్లో గుడం ఎందుకు అమ్మినావరా నువ్వు, సేమ్ డైలాగ్ చూసుకో, గుడం ఎందుకు అమ్మినావరా, పోపో ఎవరాడు పోలీసు వాడు ఆడన్నా రాములు గాడన్నా ఫోన్ కలుపు కలుపు అనా నంబర్ తెలియదే నీకు తెలుసా అన్నా, ఏం రాబాయ్ దందా చేస్తారు నంబర్లు తెలియ అరబాయ్ మీకు అని మళ్ళీ ఆయన నంబర్ తీసిపోయి, అరే ఏమా ఆ మామని పట్టుకున్నావు అంటే ఏం సంగతి అంటే, లేదు సార్ ఇడిచేస్తాను సార్ పో 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 మామని పంపిస్తున్నా పోరాబాయ్ పో ఇడిచేస్తా పో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చాడు, ఇంకోటి అనా నేను అమీర్పేట ల్యాండ్ మీద కూర్చుంటే ఓ 4 పైలాన్లు వచ్చిర్రు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయారన్నా, అదేం నువ్వు ధైర్యం లేదు అరా మీద అందుకో పరిగెత్తి వచ్చేదేమరా, ఎవరా ఎస్ఐగాడు పలానా అన్న, అరే ఏమా ఎస్ఐ బాగున్నా మామూలని పట్టుకున్నావు అంట అని అది సీన్. అంటే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల ఆయన కలిసిన లోపల ఈ సీన్ రాసే అవసరం లేదు, మైన్ సేమ్ టు సేమ్ కోట శ్రీనివాసరావు ఆ సినిమాలో గాయంలో సేమ్ ముఖేష్ ఎలా డ్రెస్ వేసాడు అలాగే డ్రెస్సు వాళ్ళు అవే డైలెక్ట్ ఆరే ఎంబోయి గట్లనా బాయ్ అంటే అంత నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్ అమ్మా. మీరు గాయం చూడు, నేను అన్నది ఇప్పుడు ఏదన్నా తప్పుంటే మళ్ళీ నన్ను అన్ను సేమ్ టు సేమ్. అందులో మళ్ళీ ఇంకోటి సర్కార్ అని సర్దార్ అని కూడా ఉండే వాన్ క్యారెక్టర్ ఎవరు మన రామ్ రెడ్డి, నేను ఆయన పొగుడుతున్నాను కాదమ్మా, మంచి వ్యక్తిని మంచి వాళ్ళు అనాలి చెడ్డ వ్యక్తి. ఎప్పుడు మేము కూర్చున్నా కూడా
ఏ నర్సింగ్ ఏంటి విశేషాలు? లే సార్, వాళ్ళ ఇట్లా అయింది సార్, ఆ రేప్ కేసు అయింది సార్. ఎట్లా అయింది నర్సింగ్? అట్లెట్లయితేదా కాదు అంటారు అంటుండే. వెళ్ళి అయింది సార్, ఓ ఇట్లా అయింది సార్, వాళ్ళు ఇట్లా వచ్చిండు, అట్లా పోయింది సార్. ఇవన్నీ మైండ్. బాంబేలో కూడా మీ సినిమా అరుణ్ గోలీ అనేటోడు, అలాంటి పెద్ద పెద్దోళ్ళు ఇట్లా ఇంట్లో జరిగి బయట కూర్చుని ఇంటర్వ్యూ తీసుకున్నాడు. చాలా డేర్ అమ్మా. సినిమా ఇండస్ట్రీలో నేను రాఘవేందర్ రావు గారితో పెద్ద పెద్దోళ్ళతో సినిమా తీశాను. ఆ నెంబర్ తిరిగా పంజగుట్ట సర్కిల్ దగ్గర కెమెరా పెట్టాలండి, అలా పరిగెత్తుకుంటూ రావాలండి, ఇలా పోవాలండి, ఎలా పోవాలండి, పంజగుట్ట సరే లేదు వద్దు, స్టూడియోలో సెట్ చేద్దాం, స్టూడియోలో 4 కార్లు పెట్టి తీద్దాం. ఈ మనిషి ఏంటంటే లీడర్గా కారులో వెళ్తుంటాం, ఏంటి యాదవ్ చెప్పు చార్మినార్ ఇది పెట్టేద్దామా సార్, రెడీ సార్. ఇప్పుడు బాస్ రెడీ అయిందంటే వెనకాల సేన అందరు రెడీ అవుతారా లేదా? అంతే, అలా సినిమాలు తీసిందమ్మా ఆయన. ధైర్యస్థుడు, అబద్ధ నేను మాడేది కానీ ఎక్కడైనా కానీ దూసుకొని వెళ్ళిపోతాడు. క్షణక్షణం సినిమా నంద్యాలలో క్లైమాక్స్ జరుగుతుందమ్మా. నంద్యాలలో క్లైమాక్స్ జరుగుతుంటే నేను శ్రీదేవి రాము సార్ పైన ట్రైన్ పైన కూర్చున్నాం. వాళ్ళు ఆ ఊర్లో చాలా ఇది ఉంటారు, ఏంది మన ఫ్యాక్షన్ వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు గళ్ళు గిన్నె తీసుకొని వచ్చారు. వచ్చి చూస్తూ చూస్తూ రే వెంకటేష్ శ్రీదేవి బాగుందారా అన్నారు. మేము వదిలేసాం, ఇక అంటేనే ఉంటారు లే. మళ్ళీ ఇంకా వల్గర్గా మాట్లాడుకుని స్టార్ట్ చేశారు. అర్థమైందా? ఏదో ఒక చెడ్డ బూతు మాట్లాడితే మాకన్నా ముందు ఆయన దుంకి అక్కడికి వెళ్ళి ఆయన కొట్టేశాం. అంత ఆ తర్వాత ఏమైతే ఆయన కూడా గుర్తుపట్టలే. మళ్ళీ వాళ్ళంతా హోటల్కి వచ్చారు, మళ్ళీ కాంప్రమైజ్ చేశారు. అట్లా అంటే మనిషి ధైర్యస్థుడు. ఏం చెప్పేటట్లేదమ్మా. ఎన్నో ఇన్సిడెంట్స్ ఆయనతో షూటింగ్ చేసినప్పుడు 2 ఏళ్ళు జరిగింది క్షణక్షణం. మంచి ఎంజాయ్మెంట్ చేశాం ఆ సినిమా. కానీ మీరు ఒక్క విషయం నేను చెప్తున్నా, ఈరోజు కూడా క్షణక్షణం సినిమా చూడండి మీరు, చాలా ఆనందంగా అరే ఇలా ఉంటుంది ఆ సినిమా అన్నట్టు ఉంటుంది. చాలా సినిమాలు ఏంటంటే వచ్చిపోయిన తర్వాత మళ్ళీ చూసా సినిమా రా అంటూ. ఈరోజు ఆ క్వాలిటీ ఎంత బ్యూటిఫుల్ క్వాలిటీ అండి, చిన్న పిల్లలాగా చేసిందండి. మాటలు కూడా అలాగే ఉంటాయి. దేవుడా 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 అరే దేవుడా. మళ్ళా మొన్నొచ్చింది క్షణక్షణం చూసా, చాలా బాగుంది. తో ఇది అమ్మా, నేను సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నాను. ప్రతి ఒళ్ళతో కోరేది ఏంటంటే నన్ను దూరం చేసుకోకండి. ప్రతి సినిమాల్లో నేను చేయాలని ఉంది. నేను సచ్చే వరకు సినిమా ఇండస్ట్రీలో ఉండాలని నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను. మీ గురించి ఏదంటా దేనికే రెడీ ఉన్నాను సినిమాల్లో గురించి. వాళ్ళు కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. సో ఈ 30 ఏళ్ళ ఈ జర్నీలో ఎలా ఎంత సెటిల్ అయ్యారు? సెటిల్ అయిపోయారా? సెటిల్ అవుతూ ఉన్నారా? ఎలా ఉంది ఇప్పుడు? నేను ఈ జర్నీలో నా ఎంబర్ తిరిగి అందరినీ సెటిల్ చేశాను. బతుకుతున్నారు సినిమా ఇండస్ట్రీలో 1,000-2,000 మంది బతుకుతున్నారు నన్ను నమ్ముకున్న వాళ్ళు. చాలా అదే ఆనందం నాకు. కోట్లు ఆస్తి కాదు, ఏం కాదు. నేను కూడా అలా అందరికీ మంచిగా చూసుకున్నాను. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ప్రొడ్యూసర్ లెవెల్ కానీ అందరికీ. ఇప్పుడు నాకు ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసర్, మంచి మిత్రుడు. ఆయన సినిమాలు కూడా చేశాను నేను. నువ్వు వస్తానంటే వద్దంటానా? బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇక చెప్తా పోతే. ఇంకా చాలామంది నాకు మంచి హెల్ప్ చేశారు, నేను మంచి పేరు తెచ్చుకున్నాను. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఆట నువ్వు వస్తానంటే వద్దంటానా, చాలా సినిమాలు ఆయన ప్రతి సినిమాల్లో ఎంఎస్ రాజు గారి సినిమాల్లో నేను చేసి ఉన్నాను. ఇన్ని మూవీస్లో చేశారు కదా, ఎప్పుడైనా మనీ గురించి కానీ ఏదైనా మనస్పర్ధలు రావడం కానీ టీమ్ తోటి అలా ఏమైనా జరిగినాయా? సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను స్టార్టింగ్
సినిమాలో రాకముందు క్షణక్షణం కానీ నాలుగైదు సినిమాలకు కన్వీనెన్స్ అని సార్ తీసుకోండి అంట కాదు 100 రూపాయలు ఏం తీసుకున్నారా భయ్ మనమేమన్నా అనేది పోయి అడిగేదేనా నేను పిల్లోళ్ళకి అనేటువంటి అలా నా పేరు మీద మేనేజర్లు ఎంతో రాసుకున్నారు అర్థమైందా అదొకటి నేను సినిమా ఇండస్ట్రీలో 10 5 10 ఏళ్ళు అయితే నా సొంత పర్సులో పెట్టా ఎవరికి ఏది కావాలన్నా కూడా 10 రూపాయలు అడిగేటోని కాదు ఏదో హెల్ప్ పాస్పోర్ట్ అన్న కానీ ఏదైనా ఇప్పించినా కూడా నాకు ఇంత పైసలు కావాలని ఎవరిని అడగలే ఇంకా నేనే నా ఇంట్లోంచి ఫుడ్ అందరికి పెట్టా అందరు బాగుండాలి అందరికి పెట్టాలి అని పెట్టా అప్పట్లో కొత్త కొత్తలో వాళ్ళకి ఏం తెలియకున్నా కూడా వాళ్ళకు రూట్లు చూపించా అర్థమైందా ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు ఆయన ప్రతి సినిమా నన్ను పిలిచోడు తాజ్మహల్ భలే సినిమా అండి అందులో కూడా నా పఠాన్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ నాయుడు గారు మంచి పిలిచి ఇచ్చారు ప్రేమ ఖైదీ సినిమా ఇంకోటి ఏం తెలుసా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంకో ఓ ఐడెంటిఫై చెప్తా అది ఓ జ్ఞాపకం ఉండే చెప్తాను సినిమా ఇండస్ట్రీలో మనము ఒకటి నా ఫ్రెండ్స్ కానీ మా ఇంటోళ్ళు కూడా నన్ను తిట్టోళ్ళు పిచ్చోడు రాను అక్కడికి వెళ్ళి ఇలా ఉంటావు అలా ఉంటావు సినిమాల్లో ఏంది దినమంతా కూర్చుంటావును పని ఉండేదాడా ఏమన్నా అట్లా అనేటోళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కడు బాగుపడ్డాడమ్మా పోతూ పోవాలి మనం ఎక్కడో ఛాన్స్ దొరికిపోతుంది చాలామంది వస్తారు ఒక్కరోజు 2 రోజులు ఉంటారా ఏం సినిమాలో వాళ్ళ పోయి కూర్చోవాలంటారు నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంతోమంది ఎన్నోసార్లు అరే ఏమన్నా ఏం సినిమా ఇండస్ట్రీలో ఎందుకు పోతున్నావు ఏముండదు అలా ఉత్తగ కూర్చోవాలి రావా అట్లా అంటారు నేను ఇలాగే కష్టపడుతూ పోయినానమ్మా అప్పటి నుంచి ప్రేమ ఖైదీ సినిమాకి ఏమైందంటే అప్పుడు క్షణక్షణం షూటింగ్ జరుగుతుండే తో అక్కడ వెంకటేష్ బాబు వెంబడి నేను నంద్యాలలో ఉండింటి తో ఆయన కర్ఫ్యూ సినిమా హైదరాబాద్లో కర్ఫ్యూ ఉండే కర్ఫ్యూ ఉంటే నాయుడు గారు వెంకటేష్ బాబును అడిగేటోడు ఏంటా ఇక్కడ కర్ఫ్యూ ఉంది ఎలా వస్తున్నావు అది ఇది అంటే నర్సింగ్ ఉన్నాడు లే మనోడు అంత వచ్చేసా కొంచెం నమ్మేటోడు ఆయన తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చా రాగానే నాయుడు గారు ఫోన్ చేశారు నీకు క్యారెక్టర్ ఉందన్నారు అంటే సురేష్ బాబు రికమెండేషన్ నర్సింగ్ అనే మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు మనోడే అన్నాడు ఆ క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి త్యాగరాజు చనిపోయాడు త్యాగరాజు తెలుగులో క్యారెక్టర్ చేశాడు ఆ క్యారెక్టర్ మోగోన్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అది ఓ హీరోయిన్ హీరో ఫాదర్ను చంపడము సినిమాలోనే 4 క్యారెక్టర్లు విలను విలన్ తర్వాత నేను మళ్ళీ హీరో హీరోయిన్ అంతే మంచిగా ప్రేమ ఖైదీ హరీష్ అండ్ త్యాగరాజు వీళ్ళు తో హిందీలో చేశాను నేను ప్రేమ్ ఖైదీ హిందీలో చేశాను నాయుడు గారు నన్ను పిలిచారు అంటే మనిషి ఒక స్థానం ఖాళీ అయిపోతే ఆలో ఫిల్అప్ అవుతాం మనం త్యాగరాజ్ తర్వాత నా క్యారెక్టర్లన్నీ త్యాగరాజ్ అన్నీ నాకు వచ్చాయి నమ్ముకొని పోవాలి సినిమా ఇండస్ట్రీ భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచులరు షాదీ మాటే వద్దు గురు టింగ్ 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 నేను మీ నర్సింగ్ యాదవ్ని త్వరలోనే నా ఇంటర్వ్యూ ఐడ్రీమ్లో వస్తుంది తప్పక చూడాలి